హాయ్, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రశాంతి. ఆగస్ట్ 23న నీకోసం మూవీతో మన ముందుకు రాబోతున్నారు హీరో హీరోయిన్ అండి. ఈరోజు నాతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్, హలో అరవింద్. అరవింద్ శుభాగ్, సారీ అరవింద్ రెడ్డి. అరవింద్ రెడ్డి, ఓకే. ఫుల్ నేమ్తో పిలవాలా? ఇంకా ఉంది బట్ అంతవరకు చాలా. నేను అరవింద్ అనే పిలుస్తా. సూపర్, ఓకే, వెల్కమ్. ఓకే శుభాంగి, రైట్? యా. సో నీకోసం ఏ టైప్ ఆఫ్ జోనర్ ఇది? జోనర్ అంటే మీరు చూడడానికి ట్రైలర్లో చూస్తే, టీజర్లో చూస్తే అది లవ్ స్టోరీ తెలుస్తుంది, అనిపిస్తుంది. అది కనిపించని జోనర్ ఏంటి? అది కనిపించని జోనర్ జోనర్ ఏ ఉండదండి. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి, మిక్స్డ్ సీన్స్ ఉంటాయి. బట్ ఓవరాల్ లవ్ స్టోరీ అంటే మన హ్యూమన్స్ మధ్య ఉండే లవ్ స్టోరీనే చెప్తున్నాం. అయితే ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక మదర్కి సన్కి మధ్యలో లవ్ ఉంటుంది, అది చెప్తున్నాం. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి లవ్ ఉంటుంది, అది చెప్తున్నాం. ఒక బ్రదర్ కి సిస్టర్ కి కూడా ఒక ఉంటుంది కదా ఎమోషనల్, ఆల్ టైప్ ఆఫ్ లవ్స్ లవ్స్ ఉంటాయి. సో బేసికల్లీ ఆల్ అవుట్ టచ్ చేస్తున్నాం. ఏదో చూడంగానే కనెక్ట్ అయ్యాము అలాంటిది. మీ ఇద్దరు లవ్ ఎలా ఉంటుంది? క్యూటెస్ట్ లవ్ అంటే సినిమాలో లవ్ స్టోరీ అంటే మాది, ఇంకో పేరుది లవ్ స్టోరీ ఉంటుంది కానీ మా దానికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. లవ్ అంటే రియల్ లవ్, ఒక అబ్బాయి అమ్మాయి ప్రాపర్గా లవ్ చేసుకొని ప్రపోజ్ చేసుకొని కాఫీ డేలకు తిరిగి ఎలా ఉంటుందో మా లవ్ స్టోరీ. ఓకే, వాళ్ళది కొంచెం పాతకాలం లవ్ స్టోరీలు అనమాట. ఓకే, ఎలా ఉంటుందో నీ నువ్వు చెప్పు. చెప్పు శుభాంగి, నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మూవీలో? మైనస్ లైక్ ఆపనే ట్రైలర్ దేఖా హోగా నా, సో ఇట్స్ లైక్ I have to think about my relation also, about my, about the society also. So it's like independent girl and jo khud ki soch sakti hai, khud ko khud ki life jeeti hai aur sab sochti hai, sabka sochti hai. So it's like this responsible girl. Yes. అంటే అందరూ అంటారు స్ట్రాంగ్ గర్ల్ అది ఇది అంటారు, కానీ ప్రతి అమ్మాయికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఒక బాయ్ ఫ్రెండ్ కష్టపెట్టినప్పుడు పేరెంట్స్ ఎలా తీసుకుంటారు అని, అప్పుడు కొంచెం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఏడుస్తారు, అరుస్తారు. కానీ ట్రైలర్లో బాయ్ ఫ్రెండ్ అని చెప్పిన రోజే లవ్ చేయండి పేరెంట్స్ దగ్గర కొంచెం టఫే కదా, ఫ్రెండ్స్ అయితే ఓకే నా గర్ల్ ఫ్రెండ్ రా చల్. అంటే ఇక్కడ బట్ ఇఫ్ ఎ రిలేషన్ ఇస్ సీరియస్ దెన్ ఎ బాయ్ కెన్ టేక్. యా, ఫ్రమ్ మై సైడ్ లైక్ ఎ బాయ్ కెన్ టేక్. ఐ డోంట్ నో యు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ధైర్యంగా వెళ్ళి పేరెంట్స్ చెప్పొచ్చు, కానీ అవతల రిలేషన్ లో అదర్ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు మన గురించి, అసలు స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా తెలియకుండా మనం వెళ్ళి చెప్పలేం కదా, ఫులిష్ గా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత నా బోర్ కొట్టావు బాయ్ బాయ్ టాటా అంటే పేరెంట్స్ ముందు మనం ఎలా అవుతాం? Confirm only ke baad, no. Confirm we are talking about the love story, so it's like love story. If the love story is there, we can go to the to our parents and tell na ki we love this, I mean we love this guy or something. Opposite, you are telling me opposite. Abbai gaina amma gaina dhairyam vastadi eppudu aa avatala partner ivvala dhairyam. Sare, adi ichinda leda movie lo? Ichcha enti dhairyam? సో ఎలా వచ్చింది నీకు ఛాన్స్? నేను సత్యానంద దగ్గర యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో సేమ్ ప్రాసెస్ జరిగింది. యాక్టర్ అంటే ఎలా ఉంటారు, అక్కడ ట్రైన్ అయ్యి హైదరాబాద్కి వచ్చి ఆడిషన్స్ ఇస్తూ ఛాన్సెస్ కోసం తిరుగుతున్నాయి. ఫైన్ డే ఏంటంటే ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు అని, అది నేటివ్. సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆడిషన్స్ ఇస్తూ ట్రై చేస్తూ ఉన్న టైంలో మా ఫ్రెండ్ నా క్లాస్మేట్, అప్పుడు 10th క్లాస్మేట్స్, తర్వాత ఇప్పుడు కలిసి తను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడు అని తెలిసి మేము ఇద్దరం ట్రావెల్ అవుతూ ఉన్నాం తన దగ్గర. ఒక స్టోరీస్ ఉన్నాయి వింటున్నాను, ఈ హీరోకి అయితే బాగుంటుందని తను చెప్పడం, సో నాకు నచ్చిన ఇన్పుట్స్ నేను ఇస్తూ ఉండడం.
సో అలా అనుకుంటూ ఉన్న టైంలో ఒక స్టోరీ తనకు స్ట్రైక్ అయింది. సో ఆ స్టోరీ నాకు కనెక్ట్ అయింది, బాగా నాకు నచ్చింది, నన్ను నేను చూసుకున్నాను అందులో. ఓకే. సో ప్రతి సీను చెప్పినప్పుడు ఆ ఇది నా కాలేజ్లో జరిగింది, నేను ఇలా రియాక్ట్ అయ్యాను. సో నీ రియల్ లైఫ్కి దగ్గరగా ఉంది, దగ్గరగా ఉంది. కొన్ని సీన్స్ అయితే నేనే చెప్పాను, నేను ఇలా రియాక్ట్ అయ్యాను ఆ సీన్లో అంటే దానికి నియర్ బైలో తను రాశారు కొన్ని సీన్స్. ఓకే. సో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తనకు ఉన్నాయి అందులో స్టోరీలో. అండ్ అంటే సీడ్ లెవెల్ నుంచి ఈ స్టోరీ డెవలప్ అయ్యే వరకు మేమిద్దరం ట్రావెల్ అయ్యాం. కొన్ని ఫైట్ ఏంటంటే మనం ఇంత ట్రావెల్ అయ్యి మనకి ఇంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మనం ఎందుకు అంటే నెక్స్ట్ ఫర్దర్గా నేను యాక్టర్ని, ఒక యాక్టర్ ఉన్నాడు, ఒక డైరెక్టర్ ఉన్నాడు, సో వై కాంట్ వి అని మేము స్టార్ట్ చేసాం. ఓకే. సో మేము స్టార్ట్ చేయాలి. సో షేప్ అప్ వెల్ అండ్ చూసుకున్నాము ప్రీ ప్రొడక్షన్ అంతా చేసుకున్న తర్వాత. సో గో అహెడ్ అనుకున్నాము. ఓకే. For me, same like Dikshita only, one casting manager called me. So I went to the office, so I gave the audition and I said, it's a big deal. And audition and I put a comfort on the story. I traveled a lot, and director and kitchen had a lot of inputs. బట్ డే వన్ నా అమ్మాయి వచ్చి ఒక పేపర్ ఇచ్చి ఎమోషన్ చెప్పగానే ఆ అమ్మాయి చేసింది చాలా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆడిషన్ ఇస్తూ ఫేజెస్ ఉంటాయి, ఇప్పుడు ఒకసారి చేసాము, కామెడీ ఎలా ఉంటుంది, సీరియస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంది, ఒక్క ఎమోషన్ చాలా కొట్టేసింది అందరు. యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడం జరిగిందా? ఐ లెర్న్ ఫ్రమ్ మై మదర్. ఓకే, నైస్ నైస్. సో మీ ఇద్దరు కోఆర్డినేషన్ ఎలా ఉంది మూవీలో? అమ్మాయినే చూడాలి, అమ్మాయి నన్నే చూడాలి, ఇంకా అంతకుమించి ఆప్షన్ లేదు మాకు, వేరే క్యారెక్టర్ లేదు. సో ఉన్నాయి, అక్కడక్కడ వస్తూ వెళ్తూ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం అంటే ఈ లవ్ లో ఉన్నప్పుడు లవ్ పేరు ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరికే ఉంటుంది లవ్. నేను వెళ్ళి ఇంకొక కామెడీ చేసి లవ్ స్టోరీ డిస్టర్బ్ అవుతాను అని చెప్పి మా ఇద్దరికి ఎక్కువ ట్రావెలింగ్ ఉండేది. సో లవ్ లో అంటే ఆ ట్రావెలింగ్ వల్ల ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే చూపించడానికి మాకు టైం దొరికింది ఇద్దరు క్యారెక్టర్స్ మీద. ఫస్ట్ వస్తాము, లవ్ చేస్తాము, ఇంక లవ్వే చేసుకోంగా, మధ్య మధ్యలో గొడవలు వస్తాయి, డిస్టెన్సెస్ వస్తాయి, ఎక్కువ అయితే విడిపోతాము, ఆ విడిపోయినప్పుడు కొంచెం బాధపడతాము, అవన్నీ చూపించడానికి బాగా హెల్ప్ అయింది. సో నువ్వు డైలాగ్ చెప్తావా? నన్ను కూడా నువ్వు అంత బాగా చూసుకోవచ్చు కదా, ట్రైలర్లో చెప్పావు కదా. సో మీ ఫ్రెండ్ ఎవరు? అబ్బాయి కూడా బాగుంది సంథింగ్ అంటే అమ్మాయి చూస్ అంటే జలస్ ఫీల్ అయితే అమ్మాయి జలస్ ఫీల్ చేయడానికి అబ్బాయిలు అప్పుడప్పుడు ప్రాంక్ చేస్తారు. సో ఏదో సరదాగా అక్కడ అమ్మాయి బాగుంది అంటే పక్కనే అబ్బాయి కూడా సంథింగ్ బాగుంది సంథింగ్. సో డైరెక్టర్కి ఇంకా సెట్స్లో ఏమైనా మీ సజెషన్స్ ఇవ్వడం జరిగిందా, సీన్స్ దగ్గర ఏమైనా? సెట్స్ ముందు వరకే అండి, సెట్స్ తర్వాత డైరెక్టర్ మనం యాక్టర్ అతను ఏం చెప్తే మనం అది చేయడమే తప్ప ముందు వరకు సజెషన్స్ ఇస్తాము, అతనికి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్తారు, మ్యూచువల్గా ఉండేది. వన్స్ సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా తన డెసిషన్, తను ఏం చెప్తే అది చేసేవాళ్ళం. సో తనకి ఎక్కువ క్లారిటీ ఉంది ప్రీ ప్రొడక్షన్లో, మేము అంత ట్రావెల్ అయ్యాం కాబట్టి తనకున్న క్లారిటీ కానీ ఐడియాలజీ కానీ థాట్ ప్రాసెస్ అవన్నీ మాకు ఇతను ఏం చేసినా కరెక్టే, ఓకే సెట్లో నాకు రాంగ్ అనిపించినా నాకు ఒక్కడికే అనిపించింది బట్ తను చేసేది కరెక్టే అనే ఫీలింగ్లో ఉండేవాడిని. సో మూవీ చూసుకున్న తర్వాత కూడా తను జడ్జ్మెంటే కరెక్ట్గా వచ్చింది. ఓకే ఓకే. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మూవీలో? ఫేవరెట్ సాంగ్ మాకున్నవి రెండు సాంగ్స్. సో నా నెక్స్ట్ ఇంకో పేరు ఉంటుంది వాళ్ళకి రెండు సాంగ్స్. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ పేర్లు మొదలయ్యి ఎలా ఎలా అనే ఒక సాంగ్ ఉంటుంది, అది నాకు బాగా నచ్చింది. ఓకే. ఆఫ్కోర్స్ నా సాంగ్ కాదు బట్ నాకెందుకు బాగా కనెక్ట్ అయ్యాను, బాగా ఎక్కువ సార్లు విన్న సాంగ్ కానీ ఎక్కువసార్లు హమ్ చేసుకున్న సాంగ్ కానీ మొదలయ్యి ఎలా ఎలా అనే సాంగ్. ఓకే ఓకే. విజువల్గా కూడా అది వైజాగ్లో తీసాం. సో మనం చెప్పుకుంటాం కదా వైజాగ్ బ్యూటీ అది ఇది అని, సో చాలా బాగా క్యాప్చర్ చేసిన సాంగ్ అది, సో బ్యూటిఫుల్గా ఉంటుంది అది బాగా. సో నీ క్యారెక్టర్ కాకుండా నీకు ఈ మూవీలో బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? నాకు అంటే నీ క్యారెక్టర్ కానీ అదర్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, నీకేది నచ్చింది? ఇది నేను కాబట్టి ఆఫ్కోర్స్ నీదిని ఎలాగా చెప్తావు, అందుకే నేను వేరే క్యారెక్టర్ అడిగా. మీ క్యారెక్టర్ కాకుండా మీకు ఎవరి క్యారెక్టర్ ఇంకా నచ్చింది అని?
నేను నా నెక్స్ట్ కో యాక్టర్ ఉన్నారు కదా ప్రశాంత్ క్యారెక్టర్, తన లైఫ్ ఏంటంటే ఎమోషన్స్ మధ్యలో ఉంటుంది. జనరల్గా మనం కూడా అలానే ఉంటాం, ఒక పేరెంట్స్ ఉంటాము, ఫ్రెండ్స్ ఉంటాము, లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వస్తాం, వీళ్ళందరి మధ్యలో ఉండే ఒక క్యారెక్టర్ని మనల్ని మనం రిలేట్ చేసుకుంటాం. నా ఒక్కటిదంటే నా ఫేజ్ ఏంటంటే లవ్ స్టోరీ ఒక్కటే చూపించుతాం, బట్ అతను పేరెంట్స్ ఎలా ఉంటున్నాడు, గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎలా ఉంటున్నాడు, ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉంటున్నాడు, తన ఐడియాలజీ ఏంటంటే తనకు ఎక్కువ స్కోప్ ఉంది. సో నేను నాకు ఛాన్స్ ఇస్తే ఎక్కువ పర్ఫామ్ చేయడానికి అతని క్యారెక్టర్ తీసుకుంటాను. సో నువ్వు ఏదైనా సీన్ చేసేటప్పుడు ఎక్కువ కష్టపడింది ఉందా? మార్నింగ్ సే నైట్ తక్ షివర్ సీన్ హో అది మొత్తం రైల్లో షూట్ చేసాము. కొంచెం కష్టం అనిపించినా కూడా కొంచెం పెయిన్ ఉండాలి కదా, సో లవ్లో ఉన్నట్టే సినిమాలో కూడా పెయిన్. సో ప్రొడ్యూసర్ అల్లు రమ గారు, సో నేను బేసిక్గా ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి. అంటే ప్రొడ్యూసర్ ఒకరాని కదా, ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఈ ముగ్గురు వ్యక్తులు ఒక స్టోరీకి లేకపోతే ఒక సినిమా జరగడానికి ఇంపార్టెంట్. సో ఆ ముగ్గురు వ్యక్తులు మా అమ్మ, మా అక్క, డైరెక్టర్. హీరో నేను కాదు. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది నువ్వు చేయగలవు, ఇది ఈ స్టోరీ అని బిలీవ్ చేసింది మా మదర్ బిలీవ్ చేశారు. దానికి సపోర్ట్ అమౌంట్ ఇచ్చి లేకపోతే ఇది ఓకే గో హెడ్ అని కొత్త వాళ్ళైనా సరే ఎంకరేజ్ చేసి ఒక హీరోలో నిలబడిన ఇది మా సిస్టర్. సో బ్యాక్ సపోర్ట్ ఎక్కువ ఉంది అన్నమాట. నేనేం చేసింది ఏం లేదు, నా స్టోరీ విన్నా స్క్రీన్ మీద ఉన్నది మీరు, స్క్రీన్ బ్యాక్ ఉన్నది వాళ్ళు. వాళ్ళు రియల్ హీరోస్ అని చెప్తున్నారు. సో మా అక్క సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. అంటే తమ్ముడు అని కాదు కానీ తనకి ఏ స్టోరీ చెప్పినా ఐ మీన్ నాకు వచ్చే స్టోరీలు నేను వింటూ ఉంటాను, నేను చెప్తూ ఉంటాను. సో ఈ స్టోరీ బాగాలేదు, ఇది నీకు సూట్ అవ్వదు, లేకపోతే ఇది చేస్తే నీ రెప్యుటే నువ్వు ఎలా ప్రొజెక్ట్ అవుతావు జనాలకి అని తన కన్సర్న్ ఉండేది, ప్రతిదీ చెప్పేది. సో తను ఒక నాలుగు స్టోరీలు తను ప్రొడ్యూస్ చేద్దాము అనుకున్న టైంలో తను వినేది స్టోరీలు, వేరే డైరెక్టర్స్ కూడా అప్రోచ్ అయ్యారు, స్టోరీస్ వింది. సో బట్ ఈ స్టోరీ తనకు ఎక్కువ నచ్చింది, ఎక్కువ కనెక్ట్ అయింది. సో అందుకు అండ్ ఇంకో జడ్జ్మెంట్ ఎవరు తీసుకుంటానంటే ఒక స్టోరీ విన్న వెంటనే మా మదర్కి చెప్తాను. మా మదర్ చిన్నప్పటి నుంచి స్టోరీలు చెప్పి 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 నాకు అంతకంటే బెస్ట్ స్టోరీ టెల్లర్ ఇప్పుడు దాకా కనిపించలేదు. సో మా మదరే అన్నమాట, ఎవరికైనా ఫస్ట్ స్టోరీ టెల్లర్ అంటే మన మదరే. ఇప్పటికీ మా మదరే. సో ఈ స్టోరీ మా మదర్కి చెప్పి మళ్ళీ మా మదర్ చేత నేను చెప్పించుకున్నాను. ఓకే మా మదర్ చెప్తుంటే అట్లీస్ట్ విండ్. సో నేను విన్న దానికంటే 10 times బెటర్గా ఉంది మా మదర్ చెప్తే. ఓకే నేను తీసుకునేది రైట్ కాల్ అని చెప్పి వెళ్ళిపోయాం. ఓకే ఓకే. సో శుభాంగి, అరవింద్లో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ చెప్పు. పాజిటివ్ 10 చెప్పచ్చు. అబ్బా నేను నిన్ను అడగలేదు. పాజిటివ్ హీస్ వెరీ సపోర్టింగ్. ఓకే నెగిటివ్? నెగటివ్ తో ఐసా తో కుచ్ నహీ హై. ఏ మండలే బైట్ కేలా చెప్పు. నీ నీ నెగటివ్ చెప్పు పర్లేదు. నేను అంటే నేను చేంజ్ చేసుకుంటా నెగటివ్. నీ నెగటివ్ ఏం లేదా? సెట్స్ లో ఏమీ డిస్టర్బ్ చేయడం? నో 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 నథింగ్. సపోర్ట్ చేసా. ఐ ఓన్లీ డిస్టర్బ్ హిమ్. పోక్ చేస్తా టక టక టక. సై పోక్ చేస్తా. బయట గుడ్ కదా హీరోయిన్ చూసిన ఒక్క నెగిటివ్ కూడా చెప్పట్లేదు. పోనీ మీరు చెప్పండి. చెప్పట్లేదు ఏంటి మీరు? చెప్పట్లేదు అనకూడదు. అవును చెప్పట్లేదు, ముందే చెప్పి తీసుకొచ్చినట్టున్నారు. ఏం అడిగినా ఏం చెప్పద్దు అని. నథింగ్ నెగటివ్ అబౌట్ హిమ్. సరే నువ్వు చెప్పైతే శుభంగా. నెగిటివ్ చెప్పకూడదండి, ఉన్నా కూడా అప్పటికప్పుడు చెప్పేస్తాం కాబట్టి అవి మార్చుకుంటారు. ఓకే కొన్ని ఉన్నాయి చెప్పేసాము అవి ఇప్పుడు లేవు. అంటే ఫన్నీగా అడిగాను నేను. ఏ సీరియస్గా ఏమి నెగిటివ్ ఇది, అవి పర్సనల్ లైఫ్ లేదా కాదు, జస్ట్ మూవీ సెట్స్లో ఫన్నీ థింగ్స్ ఫన్నీగా పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ అంటే ఏంటండి, ఒక డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ 1 take అయిపోద్ది, సింగిల్ టేక్. అంతే పర్ఫార్మ్ అయిపోతుంది.
ఎక్కువ అడుగుతుందండి. ఇట్లా ఇలా ఫన్నీ థింగ్స్ నేను అడిగా నేను అంటే అది నెగిటివ్ అమ్మాయిలకు ఉన్న ఉంటారు జన్మ హక్క తెలియదు అడుగుతుంది. అవును మీరు బుజ్జగిస్తే బాగుంటుందని అడుగుతా ఉంటాం. అయ్యో నేను ఒక్కని సెట్ మొత్తం బుజ్జగిస్తారు, డైరెక్టర్ బుజ్జగిస్తారు, ప్రొడ్యూసర్ బుజ్జగించారు. ఓకే సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకా ఫ్యూచర్ ఇంకా స్టోరీ ఉంది, రెడీ అయింది, ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఓకే బట్ ఇది రిలీజ్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తే అట్లీస్ట్ కొంచెం స్టోరీకి వాల్యూ ఉంటుందని. ఓకే అవుతుంది. సో మీ మూవీ గురించి ఆడియన్స్కి చెప్పండి. August 23 నీకోసం అనే మూవీ రిలీజ్ అవుతుంది, మీ నియరెస్ట్ థియేటర్లోనే ఉంటుంది, దూరం వెళ్ళద్దు. సో చూసి అంటే ట్రైలర్ చూడండి, మీకు నచ్చితే వెళ్ళండి. టీజర్ ట్రైలర్ సాంగ్స్ ఇవే, అంతకంటే మేము ఇందులో ఎక్కువ ఉంది అని నేను చెప్పినా మీరు సినిమా చూసేవరకు మీకు తెలియదు. సో సినిమా థియేటర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసేది టీజర్లో కంటే ట్రైలర్లో కంటే ఒక 10 times బెటర్ ఎమోషన్స్ మీరు ఆ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తీసుకెళ్తారు, మీ దగ్గర నుంచి సినిమా నుంచి తీసుకెళ్తారు. సో దట్స్ ఐ గ్యారంటీ యూ. చూడండి చిన్న సినిమా కదా, ఎంకరేజ్ చేయండి. ఒక మంచి సినిమా వారానికి ఒక సినిమా హిట్ అవుతుంది, మిస్ అవ్వకండి అంతే. Hey guys, do go watch Nikosam because like this is a love journey. You guys can relate to it. Chote chote scene aur jitne bhi scene hai uske theater mein baithe baithe you'll miss your ex or you'll miss your present, you'll text them. So definitely go watch. It's a family oriented. You can go with your family. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Erkunda. Please subscribe to Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV.